ప్రస్తుతం సౌత్ సినీ ఇండస్ట్రీలో మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ మూవీస్గా తెరకెక్కుతున్న చిత్రాల్లో పుష్ప టూ ఒకటి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి పుష్ప పార్ట్ వన్ సంచలన విజయం అందుకోవడంతో పార్ట్ టూపై తారాస్థాయిలో అంచనాలు ఉన్నాయి ఇక ఆ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండబోతుందంటూ ఇటీవల టీజర్ ద్వారా నిరూపించారు మేకర్స్ పుష్ప టూ టీజర్ సోషల్ మీడియా మొత్తాన్ని షేక్ చేసింది ఈ టీజర్ దెబ్బకి సోషల్ మీడియాలో అన్ని రికార్డులు సైతం స్మాష్ అయిపోయాయి కేవలం తెలుగులోనే కాదు ప్రతి భాషలోనూ పుష్ప టూ టీజర్కు అత్యద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది దీంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఓ సరికొత్త టాపిక్ మొదలైంది ఈ ఏడాది చివరిలో విడుదల కాబోతున్న పుష్ప టూ సినిమా బాహుబలి టూ కలెక్షన్స్ని బీట్ చేస్తుందా అనే వాదన ఇప్పుడు మొదలైంది అయితే బాహుబలి టూ కలెక్షన్స్ని ఇప్పటి వరకు ఏ సినిమా బ్రేక్ చేయలేకపోయింది బాహుబలి టూ ఏకంగా రెండు వేల కోట్లను కలెక్ట్ చేసిన విషయం తెలిసిందే అయితే పుష్ప టూ ఇప్పుడు ఏకంగా మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ చెబుతున్నారు ట్రేడ్ పండితులు ఎందుకంటే టీజర్కి వచ్చిన రెస్పాన్స్ చేస్తుంటే అది నిజమేనని ఫ్యాన్స్ సైతం నమ్ముతున్నారు ఒకవేళ పుష్ప టూ కనుక బాహుబలి కలెక్షన్స్ని దాటి మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తే బన్నీకి ప్రభాస్ కన్నా ప్యాన్ ఇండియా రేంజ్లో తిరుగులేని ఇమేజ్ రావడం పక్కా అంటున్నారు ఇక ప్రభాస్కు బాలీవుడ్లో ఎంత మార్కెట్ ఉందో పుష్పతో బర్నీకి అదే రేంజ్ మార్కెట్ ఏర్పడింది కాబట్టి పుష్ప టు బాలీవుడ్లో కూడా దమ్ములేపే అవకాశం ఉంది దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా పుష్ప టూ వర్సెస్ బాహుబలి టూ అనే వాదన ఎక్కువైపోయింది ప్రభాస్ ఫ్యాన్స్ అయితే బాహుబలి రికార్డ్స్కి పుష్ప టు పనికిరాదంటూ చెబుతుంటే ఇటు బర్నీ ఫ్యాన్స్ ఏమో ఖచ్చితంగా బాహుబలి టూ రికార్డ్స్ని బ్రేక్ చేసి మూడు వేల కోట్లు కలెక్ట్ చేస్తుందంటూ చెబుతున్నారు దీంతో ప్రస్తుతం ఈ డిస్కషన్ సోషల్ మీడియా అంతటా హాట్ టాపిక్గా మారుతోంది